పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగర పార్టీ అధ్యక్షుడు పాలకిరి ప్రతాప్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమాన మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ప్రజా రంజకంగా కొనసాగుతున్న కారణంగా ప్రజలు కూడా ప్రభుత్వం పైన, వైఎస్ఆర్సీపీ పైన తమన అభిమానాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల కంటే తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీకి విజయం చేకూర్చారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు మాత్రమే దక్కిందని ఎద్దేవా చేశారు. ఇటీవలే తిరుపతి స్థానానికి జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికలలో ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా వారి విమర్శలను ప్రజలు పట్టించుకోలేదని, వైఎస్ఆర్సీపీని అఖండ మెజారిటీతో గెలిపించారని వివరించారు. ఇంతలా ఆదరిస్తున్న ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని పార్టీ శ్రేణులకు భూమాన పిలుపునిచ్చారు. వాకులు పేలిన తిరుపతి నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో గురుమూర్తి గారికి 34,000 మెజారిటీ. ప్రజలు అఖండమైనటువంటి మెజారిటీని ఇచ్చినారు. ఈ మొత్తం ఎన్నికలలో గురుమూర్తి గారికి వచ్చినటువంటి గత ఎన్నికలతో పోలిస్తే వచ్చిన 60,000 మెజారిటీలో ఒక్క తిరుపతి నియోజకవర్గం నుంచే 40,000 మెజారిటీ గురుమూర్తి గారికి అందించినారు అంటే తిరుపతి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, మన నాయకత్వం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేసినారు. మేము గెలుపులతో కళ్ళు నెత్తికెక్కకుండా మరింత వినయంగా, మరింత అనునయంతో ప్రజల దగ్గరికి వెళ్ళి జగనన్న చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ